ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3574 కిలోమీటర్లు 150 రోజులు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఈ దేశంలో బీజేపీ బీఆర్ఎస్ లాంటి పార్టీలు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించు పాలించు అన్న ఆలోచన తోటి పేద ప్రజలందరి బతుకులు పాడు చేసే పనిలో ఉన్నారు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబంగా ఈ దేశాన్ని మళ్ళీ ఒక బలోపేతమైన దేశంగా తీర్చిదిద్దడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు ఇయాల మనమందరం దౌలతాబాద్ చెరువు కాడ నుంచి గీడికి నడవనికనే ఎండకు మనోలు ఒకరొకరు కాలు గుంజుతూనే ఇక నడిచేటట్లేదనే పరిస్థితి కానీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు మండు టెండల్లో మంచు కొండల్లో సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి పాదయాత్ర చేయడం జరిగింది వారిచ్చిన స్ఫూర్తిని వారిచ్చిన సందేశాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి గుండెకు రాహుల్ గాంధీ గారి సందేశాన్ని చేర్చడానికి హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షుడు మన పక్కనే కూతవేటుతూ దూరంలో ఉండే మల్లికార్జున్ ఖర్గే గారు ఈ కార్యక్రమానికి పిలిపించారు హాత్ సే హాత్ జోడో కార్యక్రమం 26 జనవరి నుంచి మొదలుపెట్టి 60 రోజులు అన్ని గ్రామాలు తిరగాలి అని చెప్పి పార్టీ ఆదేశాలు ఇచ్చింది వాస్తవంగా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర 26 తారీఖు నాడు ముగుస్తది అనుకొని కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ కాశ్మీర్లో రాహుల్ గాంధీ గారి పాదయాత్రను అడ్డుకోవడం వల్ల 4 దినాలు ఆలస్యమై 30 తారీఖున ముగియబోతుంది అందుకే కొడంగల్ నియోజకవర్గంలో పిసిసి అధ్యక్షుడిగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ నియోజకవర్గంలో ఉండే నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు బూత్ స్థాయిలో ఉండే క్రియాశీలక సభ్యులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్ ఆ ఇంటి మీద అతికించి ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ ఇచ్చి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి ఒక్కరికి చెప్పడానికి కార్యక్రమం తీసుకున్నారు ఇయాల పెద్దల వెంకటరావు గారు వీరన్న గారు వెంకటరెడ్డి గారు వెంకటరాములు గారు రెడ్డి నాయక్ రామ్లు మంజుల మా ఎంపీటీసీ మా ఉప సర్పంచ్ గారు అదే విధంగా విష్ణు చాలామంది ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు మా ఎంపీటీసీ నరసింహ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామానికి తీసుకెళ్లడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నారు ఇంతకుముందు యువమిత్రుడు కృష్ణ అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందో ఇయాల బీజేపీ టిఆర్ఎస్ కుట్రల్ని మనకు వివరించి చెప్పే ప్రయత్నం చేశాం ఇయాల నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని అందరు 2009 కంటే ముందు మన నియోజకవర్గ పరిస్థితి ఎట్లుండేనో ఒకసారి ఆలోచన చేయండి 2009లో మీరందరు కష్టపడి ఈ వేదిక మీద ఉన్న పెద్దోళ్ళు కొంతమంది యువకులు ఆయన చిన్నపిల్లలు ఉండొచ్చు కానీ ఆయన మీరందరు కష్టపడి మీరందరు ఇల్లు తిరిగి ప్రతి ఇంటికి పోయి ప్రతి పేదవాడిని కలిసి వెనుకబడ్డ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనము రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేని గెలిపించాలి అని చెప్పి మీరు తిరిగాను మీరు కష్టపడి ఆయన ఒక మొక్క నాటితే
ఇయాల మొక్క చెట్టై ఒక వృక్షమై మొత్తం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇయాల శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు మీరు గెలిపించిన శాసనసభ్యుడు ఈనాడు పిసిసి అధ్యక్షుడు అవుతాడని ఎవరు ఊహించలే. కానీ మన నియోజకవర్గానికి మంచి జరుగుద్ది, మనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆయన చెప్పినాం. 10 ఏళ్లలో అన్ని గ్రామాలకు ఇవాళ గుండాల నర్సప్పని అడుగుని వాళ్ళ ఊరికి రెడ్డి రోడ్డు ఎట్లొచ్చింది, బిచ్చాల రోడ్డు ఎట్లొచ్చింది, బస్సు ఎట్లొచ్చింది అడుగుని సత్యపాల భూమిని ఆయన మాట్లాడి ఆ భూమిని ఇప్పించడంతో ఆ రోడ్డు వచ్చింది. ఇవాళ చెరువు ఏ పరిస్థితి ఉండేనో మీకు తెలుసు. చెరువు తూము వాన వస్తే అవతలికి ఇవతలికి పోకుండా ఇక్కడో లిక్కనే అక్కడో లక్కనే ఉండే. చెరువు మీద బ్రిడ్జి తెచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ రావులపల్లి మద్దూరుకి రావులపల్లి దౌలతాబాదు మద్దూరు కోయిల్కొండ పోనీకి రోడ్డే లేకుండే కానీ డబల్ రోడ్డు తీసుకొచ్చినాం. ఆ ఎల్లా నా ఎమ్మెల్యే పదవి అయిపోయే సమయానికి ఒక 2 పర్లంగులు కాడ రోడ్డు పని జరగకుండా ఆగింది. మా మీడియా మిత్రులను అడుగుతున్నా, డ్రామారావు దత్తత తీసుకున్నాడు, 2 పర్లంగుల రోడ్డు కూడా వేయించలేకపోయింది కదా. దౌలతాబాదు చెరువుల మొత్తం కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణానది జలాలు తెచ్చి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చలుకుంటా అని చెప్పిండు 2 ఏళ్ళలో. కృష్ణానది జలాల సంగతి దేవుడెరుగు, దౌలతాబాదు చెరువు దగ్గర తూముకు మట్టడ్డం పడి రిపేర్ వస్తే ఆ రేకు తీయలేక ఇవాళ 1000 ఎకరాల కింద ఎండిపోయింది. నేను కట్టించిన బ్రిడ్జు కాడ ఒక రేక అడ్డం పడితే ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణానది జలాలు తెచ్చి మీ కాళ్ళు కడుగుతాన్న సన్నాసి కనీసం ఆ రేకు తీయలేదు, తట్టెడు మట్టి తీయలేదంటే ఇవాళ కొడంగల్లో ఉన్న పరిస్థితి ఆలోచన చేయండి. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు బిల్డింగ్ మనం కట్టలేదా? డబల్ రోడ్డు మనం వేయించలేదా? దౌలతాబాద్ నుంచి కోజిగిరికి డబల్ రోడ్డు మనం వేయించలేదా? ఇవాళ ఇక్కడ ఉన్న పాఠశాలలు మనం కట్టించలేదా? అంతెందుకు పోలీస్ స్టేషన్లా పందులు వండుకునేది మీకు అందరికి తెలుసు, పోలీసు వాళ్ళు పందుల మధ్యలో ఉండేది. అట్లాంటిది వాళ్ళకు కొత్త పోలీస్ స్టేషన్ చౌరస్తాకు మార్పించి ఐపీ బిల్డింగ్ను వాళ్ళకి ఇప్పించి దాన్ని పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటేనే మన పిల్లల బతుకులు బాగుపడతాయి, మన రాతలు మారుతాయి అని చెప్పి ఆయన హై స్కూల్తో పాటు జూనియర్ కాలేజ్ కోసం ఆ స్థలాన్ని మొత్తం నేను కాలేజ్ కోసం ఇప్పించిన ఆయన. నేను కాలేజ్ మంజూరు చేయించి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు ప్రారంభిస్తే ఇవాళ అది ఎక్కడిదక్కడ వాడేసి అక్కడ మీరు ఇవాళ ఏం పరిస్థితి ఉందో ఒకసారి చూడు. ఇవాళ జూనియర్ కాలేజ్ రాలే, కానీ జూనియర్ కాలేజ్ తెచ్చినామని 10 సార్లు కేసీఆర్కు పాలాభిషేకం చేశారు. నేను అడుగుతున్న ఇవాళ ఎమ్మెల్యేను దత్తత తీసుకున్న డ్రామారావు, మీ పిల్లలు మాత్రం పట్టణాలలో చదువుకుంటారు, మా పిల్లలు పాఠశాల కూడా పోవాల్సిన అవసరం లేదా? మాకొద్దా జూనియర్ కాలేజీ, మేము చదువుకోవద్దా? ఆయన నేను ఉన్నప్పుడు కోజిగిరికి పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన ముసిరిపాలా 220 కేవీఏ, అదేవిధంగా 132 కేవీఏ సబ్స్టేషన్లు తీసుకొచ్చిన. ఇవాళ ప్రతి ప్రాంతానికి సబ్స్టేషన్లు తేవడమే కాదు 2000 ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతి రైతుకు కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను ఆపించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఈ నియోజకవర్గంలో ఏ ఊరికైనా పోదాం,